సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. వెల్కమ్ టు బాబాయ్ అలీతో సరదాగా మై షో. బాబాయ్ అంటే ఇంట్లోకి పిలిచి గౌరవం ఉన్నక్కల కోట గారు. ఆ నమస్కారం అండి. బాబామోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం చెప్పమ్మ. ఇట్టంటాం ఎవరన్నా పలకరిస్తే ఎట్టెట్ట అంటున్నారు. నాకేమో బ్యాడ్ గా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం అన్నట్టు ఇట్టద్దు అన్నట్టు. ఇయర్ ఆగిపోయింది, రీల్ ఆగిపోయింది. ఆగిపోయి ఇయర్ పోయింది అనమాట. అంటే సంవత్సరమా నీ చెవు పోయిందా? సంవత్సరం. అన్ఎడ్యుకేటెడ్స్ తో నేను కొద్దిగా డిస్కషన్ కష్టమైంది తమ్ముడు. అన్ఎడ్యుకేటెడ్ అంటే మరి ఎలా ఇచ్చారు బ్యాంక్ లో జాబ్? 10 to 5 ఉద్యోగం ఏంటంటే 1 to 100 మధ్యలో ఇట్టనాలా? మధ్యలో. ఇప్పుడు మీ ఇద్దరు యంగ్ ఎవరు? నేనే 100% చూసుకో కావాలంటే. ఏంటిది బాబాయ్, ఎంత ఉంటుంది బాబాయ్? ఆ రేఖ చూసి చెప్పు ఒకసారి. రేఖలను బట్టి చెప్పేది నిలబడి ఉండదు, వర్త్ను బట్టి చెప్పుకునేది నిలబడి ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చెప్పొచ్చు కదన్నా. నేను వెళ్ళి వస్తా. ఎక్కడికి? అదే తెలుసుకుని వస్తా. నన్ను ఇడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను లేకపోతే నువ్వు లేవు. అసలు ఫస్ట్ మీ ఇద్దరు మీటింగ్ ఏ సినిమాకి? ఒకప్పుడు మీకు తెలిసి ఉంటది అలీ గారు. చెప్పండి కొట్ట గారు. మరి లేకపోతే ఏమంటావు? లేకపోతే చెప్పరా అంట? చెప్పవయ్యా. ఏంటో నువ్వు ఉండవయ్యా ఊరికే. కంట్రోల్ ఎవరికన్నా నాకు చెప్తున్నాను. కంట్రోల్ లో ఉండబట్టి ఈ మాత్రం ఉంది, లేకపోతే నీ మొహాన్ పడేది. మందు బాబులం మేము, మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. అనుకోకుండా జీవితంలో నన్ను సింగర్ని కూడా చేశారు. ఒకసారి నేను వీడు బ్రహ్మానందం గారు గారు మరి టెన్ చోట గారే అనాలి. ఇటువంటి ఏదో ఎరా అన్నాను కానీ లేకపోతే నిన్ను కూడా బాగా తిట్టేవాడిని. అదే లే మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి మా మనం పేకాడితే నువ్వు తొండి చేసావు చూడ చెప్పి. ఏం చెప్పండి, నేను తొండి వాడు చేశాడు అండు. అదే కదా వీడితో తలకాయని. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ప్రోగ్రామ్ పేరేంటి? ఆలీతో సరదాగా. మరి ఏడుచి అక్కడ కూర్చొని రా. మరి నువ్వంటే మరి గ్రేట్ మ్యాన్ వి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా, మిలిటరీ వాళ్ళ లాగా, ఎక్స్ మినిస్టర్. మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింతంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నాడే కోడ. ఆవగింత కంటే ఇంకొంచెం 4 గింజలు అదృష్టం ఉన్నాడు వీడు. మనది పెద్దదే అంటే పంటికి అందుతుంది, మనకు అందదు. అందుకని కబగబ కొరికేసి వదిలేసారండి. టాయిలెట్ లో అది చిన్నది పెడతారు కదా తమ్ముడు మగ్గు, దాంతో స్నానం చేసినవి కూడా ఉన్నాయి మేము. బాత్రూమ్ దగ్గర పడుకుని వీడియో నేనన్నా. నేనే చెక్క దాని మీద పడుకునే కానీ సరే పెద్దోడు కదా అని చెక్క ఇచ్చి నేను కింద పడుకునేది. అదేమో లెంగ్త్ సరిపోదు ఇలాగ. మరి నేను హైట్ కాదు కదా, వీడంతా బతుకుని కంటే ఎక్కువ. ఇద్దరే ఇద్దరు సినిమా వచ్చింది. అక్కడ నాయకురారు ఏమైనా ఆ సినిమా గురించి కామెంట్ ఏంటి అన్నాడు. ఏముందిలేండి ఇద్దరే ఇద్దరు సినిమాకి వెళ్తే నిద్దరే ఎందుతారండి అన్న. చాలేదు నీ లెవెల్ కన్నాడు. దాంట్లో ఏంటంటే నాగేశ్వరరావు కొడుకు నాగార్జున గారు నాగేశ్వరరావు ముందు వచ్చి డ్రింక్ చేసి వచ్చి మాట్లాడుతుంటే ఆయన క్లాస్ ఇస్తాడు. వాళ్ళిద్దరు ఏదో ఫ్యామిలీ అఫేర్స్ మాట్లాడుకుంటున్నారు, మనం వింటాం బాగుండదని వెళ్ళిపోతున్నారన్న. ఒరి తుప్ప దగ్గర పెద్ద జోకేసావు కదా అన్నాడు. ఇప్పుడు ఏదో పాత వాళ్ళు ఓల్డ్ అంటారు, కానీ యువతరానికి ఒక్క మాట చెప్తా. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అది. అంతే కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ 100%. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఓల్డ్ ఈజ్ గోల్డే కాదు, గోల్డ్ కెనాట్ బికమ్ బోల్డ్. ఓహో సూపర్. దాన్ని కాల్చిన కొద్ది మెరుగు వస్తుంది. నువ్వు అదృష్టవంతుడు తమ్ముడు. థ్యాంక్ యూ. ఎందుకు తెలుసా? ఎంత హుందాగా, ఎంత సరదాగా, ఎంత రెస్పెక్టబుల్ గా ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు ఇంటర్వ్యూ చేసావు తమ్ముడు. నీ జన్మ ధన్యం. మహానుభావుడు గారు నిజంగా తమ్ముడు, నేను కన్ను రెప్పవేయకుండా చూశాను. ఆయన వినయం చూడు అసలు. ఆయన పాట ఎట్టా ఉన్నా మంచి మాట, లేకపోతే 22 సంవత్సరాలు ఆ పారుతా తీయగా నడిపాడంటే ఆయన కాబట్టి కాబట్టి ఇంకెవరు నడుపుతారా? ఇంత సీనియర్ యాక్టరా, ఇంత కరడు కట్టిన విలనా, కానీ తిట్టురా నేను ఇట్లా తిడతా బాగుంటుంది అనేవాడు. అలా కోఆపరేట్ చేశాడు గనకనే మా కాంబినేషన్ అదే సక్సెస్ అంత పండింది. ఇన్ని సినిమాలు ఇన్ని క్యారెక్టర్లు క్లిక్ అయినాయి, నిజంగా గ్రేట్.
మా ఇద్దరికి ఒక కనెక్షన్ ఉందిరా, అది ఎక్కువ తలుచుకుంటే బాగుండదు. ఓకే, వాడికి అబ్బాయి పోయాడు, నాకు అబ్బాయి పోయాడు. వాడికి కాకపోతే చిన్న అదృష్టం ఏంటంటే ఇంకో కొడుకు ఉన్నాడు, నాకు ఒక్కడే అవడం పోవడం. యాజ్ ఇట్ ఈస్ యాక్సిడెంట్.